ప్రభుత్వం లక్ష నరిస్తుందట బాగానే ఉంది, కేంద్ర ప్రభుత్వం మరో లక్ష నరిస్తుందట అది బాగానే ఉంది, మిగిలిన మూడు మిగిలిన మూడు లక్షల రూపాయలు ఆ పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పు ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెలల 3000 రూపాయలు కడుతూ పోవాలట. రేపొద్దున మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో, ఆ ఫ్లాట్ మీద ఏదైతే 3 లక్షల రూపాయల అప్పు ఏదైతే మీకుంటుందో, ఆ 3 లక్షల రూపాయల అప్పు తీర్చడానికి నెల నెల 3000 రూపాయలు 20 ఏళ్ల పాటు మీరు ఏదైతే కడుతూ పోయేది ఏదైతే ఉంటుందో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.